అసలు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అని నేను అనను కానీ, ఎందుకంటే కార్యక్రమం పబ్లిక్ రేటింగ్ను బట్టి ఉంటుంటుంది. కాకపోతే పబ్లిక్ని ఎక్కువగా ఆదరించింది రేటింగ్లు బేస్ చేసుకుని ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ జబర్దస్త్. దాంట్లో జరుగుతున్నటువంటిది మళ్ళీ రామ్ ప్రసాద్ వస్తూ ఉండటం, తర్వాత ఏం జరుగుతుంది అసలు అక్కడ అన్నటువంటిది మెయిన్ వచ్చేటప్పటికీ కొత్త ఒక వింత పాత ఒక రోత ఉంటుంది. అంటే కొత్త ప్రోగ్రాంలు వచ్చేటప్పుడు వింతగా ప్లస్ క్యాచీగా, ఫైనాన్షియల్ క్యాచీగా అనిపిస్తాయి. అయితే అది కంటిన్యూటీ అవ్వాలంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్కి పోటీగా జీటీవీ ఆ మధ్యలో ట్రై చేసింది, మా టీవీ ఆ మధ్యలో ట్రై చేసింది, బట్ సక్సెస్ కాలేదు. ఇప్పటికి కూడా మా టీవీ ఏదో ట్రై చేస్తూనే ఉంది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి పోటీగా ఒకటి పెట్టింది, అదే సుధీర్తో యాంకరింగ్ పెట్టిన, ఇటు పక్కన ఇంకోటి పెట్టింది. ఇక్కడ బేసిక్గా ఈటీవీకి ప్లస్ దీనికి ఒక పెద్ద తేడా ఉంది. కార్పొరేట్ కంపెనీల స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఈటీవీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఈటీవీ రేటింగ్ వచ్చినా రాకపోయినా, ప్రైమ్ టైం రేటింగు మిగతా ప్రోగ్రాముల కంటే తక్కువ వచ్చినా కూడా తమదొక బ్రాండ్ కావాలనుకున్నవి నాలుగు ప్రోగ్రాములు పెట్టుకుంది. అందులో పాడుతా తీగ ఒకటి, డీ ఒకటి, అలాగే జబర్దస్త్ ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. వీటి ద్వారా కళాకారులు సినీ రంగానికి సంబంధించిన అనేక మందిని తయారు చేయడానికి ఉపయోగపడింది. అదే రంగానికి సంబంధించిన కీలకమైన వ్యక్తి మల్లెమాల గారు ఏది వారసుడు ఉండటం, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక రకంగా వాళ్ళకి అదృష్టం అని చెప్పాలి. అంటే ఆ పాయింట్లో ఆయన కూడా ఏదో ఇది చూసి చూడనట్టు కాకుండా ఒక సిస్టమేటిక్గా తీసుకుపోవడం అని. సరే దాని మీద కాంట్రవర్సీస్ ఎన్ని చేసినా కూడా ఇప్పటికి కూడా దీని రేటింగ్ని ఆ ప్రోగ్రామ్స్ దాటలేదు. ఆ మధ్యన ఇది దీని రేటింగ్ డౌన్ అయింది నో డౌట్, ఇంతకు ముందుతో కంపేర్ చేసి, కానీ వాటిట్లు రేటింగ్లు దీనికంటే పెరగట్లేదు. కార్పొరేట్ కంపెనీ లుక్ ఎట్లా ఉంటుందంటే ఒక ఎపిసోడ్, రెండు ఎపిసోడ్, మూడు ఎపిసోడ్, నాలుగు ఎపిసోడ్లు చూస్తారు. చూడగానే అక్కడ రేటింగ్ డౌన్ అయిందంటే దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళిపోతారు, లేదంటే రెమ్యునరేషన్ తగ్గించుకోమంటారు. అది కూడా రెమ్యునరేషన్ కూడా ఒకటి రెండు సార్లు, మూడు నాలుగు సార్లు, ఆ తర్వాత ఇది ఉండదు. వీళ్ళది వచ్చేటప్పటికి రేటింగ్ ఒక్కోసారి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అలాగ కొనసాగిస్తూ వచ్చారు. అది ఒక రకంగా ఫెచ్చింగ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ అనేది సాధారణ రోజుల్లో రేటింగ్ తక్కువగానే ఉంటుంది. ఇదివరకు జెమిని, ఈటీవీ ఇద్దరు కూడా నైటు 8కి జెమిని, 9కి ఈటీవీ న్యూస్ ఉండేది. మొదట్లో క్లిక్ అయింది, తర్వాత అదే మార్నింగ్ 7కి కూడా రెండు ఛానల్స్లో కూడా పెట్టుకొచ్చారు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. తర్వాత ఆశించిన రేటింగ్ రావట ఏది ప్రోగ్రామ్స్తో, మిగతా ప్రోగ్రామ్స్తో పోల్చుకోకూడదు ఎంటర్టైన్మెంట్, అలా పోల్చుకుని చూసి దీనికంటే వేరే ప్రోగ్రామ్ బెటర్ అని జెమిని మార్చేసుకుంది. ఈటీవీ మాత్రం అవి కొనసాగించింది. దానివల్లనే ఇవాళకి కూడా ఈటీవీ న్యూస్, ఈటీవీ ఛానల్లో, మెయిన్ ఛానల్లో ఉన్నటువంటి న్యూస్ రేటింగు స్టిల్ కంటిన్యూగా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్తో పోటీ పడుతుంది. ఎందుకు? అదొక లాయల్టీ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్స్లో ఈనాడు లాయల్టీ, అంటే ఫస్ట్ నుంచి అలవాటు పడ్డోళ్ళు ఈనాడు ఒకసారి చూసుకొని మిగతా పేపర్లు చూడరు. ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో TV9 లాయల్టీ ఏంటంటే అలా అలవాటు పడిపోవడం వల్ల మొదట దాన్ని చూసి తర్వాత మిగతా వాటికి వెళ్తారు. అట్లాగే ఈవెంట్ బేస్డ్ ప్రోగ్రామ్స్లో వచ్చేటప్పటికి జబర్దస్త్ అట్లాగా అయ్యింది. దాని ఇంపాక్ట్ అవతలోడు దెబ్బతింటూ ఉన్నారు. కాబట్టి తొందరపడి అవతలకి వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్తే వెళ్ళచ్చు తప్పేం లేదు, అది వాళ్ళకి వచ్చే ఆర్థిక పరిస్థితులు రీత్యా మరొకటి రీత్యా, కానీ దీన్ని దెబ్బతీయాలన్నటువంటి కోణంలో చెడు ప్రచారం చేయకుండా, అంటే ఆ ట్రాప్లోకి పోకుండా అన్నం పెట్టారు అని కాస్త బాధ్యతగా ఉంటే బెటరు. ఎందుకంటే అవకాశాలు వేరే చోట రావచ్చు, ఎందుకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. తర్వాత రేపొద్దున ఇది బతకాలి అని కోరుకోవాలి. అదే సందర్భంలో రేపొద్దున అక్కడ బాగోపోతే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అనే ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే మనం దాన్ని దుష్ప్రచారం చేయకుండా ఉంటాం. అది కళాకారులు గుర్తుంచుకుంటే బెటర్ ఏమో.